హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం లంచ్ బాక్సులకి వేగం వేగం వంట చేయాలి కాబట్టి ఈజీగా ఫ్రై కర్రీస్ ఎలాగ వండుకోవాలనేది చూద్దాము. ఒక 4 కర్రీస్ చేసుకుందాం. ముందుగా బెండకాయలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకున్నాను. ఇలాగా పాన్ పెట్టుకొని దీంట్లో ముందుగా 1 స్పూను ఆవాలు వేసుకోండి, 1 స్పూను మినప్పప్పు, 2 స్పూన్ల శనగపప్పు వేయండి, 1-2 ఎండుమిర్చి, 1-2 రెమ్మలు కరివేపాకు, 1/2 స్పూను జీలకర్ర. మొత్తం అన్నీ బాగా వేయించుకుందాం. చూసారు కదా, పోపు వేగింది. ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న ఇది 1/2 కేజీ, ఇది బెండకాయలు చిన్న ముక్కలుగా ఇలా కోసుకోండి. మనం వండే ముందే బాగా కడిగేసుకొని క్లాత్తో తుడుచుకుంటే అంత జిగురు ఉండదు. ఇలా బెండకాయలు అన్నీ వేసుకొని ఈ బెండకాయలు వేసాక 1/2 స్పూను పసుపు వేయండి. సాల్ట్ కూడా 1/2 స్పూన్ వేయండి. ఇవి వేసిన తర్వాత మనకి బెండకాయలు జిగురు వస్తుంది, అందుకోసం నిమ్మకాయలు 4-5 చుక్కల్లాగా వేయండి. చాలా ఎక్కువ అక్కర్లేదు. ఆ మాత్రం వేస్తే మనకి బెండకాయ అస్సలు జిగురు రాదు. ఇవి బాగా కలిపి 1-5 నిమిషాలు మూత పెట్టుకుందాం. బాగా కలిపి 1-5 నిమిషాలు ఇలా మూత పెట్టండి. బాగా మగ్గుతాయి. 5 నిమిషాలు అయింది కదా, చూద్దాము వేగింది. చూసారా, అస్సలు మనకి జిగురులా లేదు. వెంటనే మనం బెండకాయ ముక్కలు వేసిన వెంటనే నిమ్మకాయ 2-3 చుక్కలు వేసామంటే జ్యూసు ఇంకా మనకి పొడి పొడిగా ఇలాగే ఉంటాయి బెండకాయలు, జిగురు అనేది ఉండదు. ఇప్పుడు చూసారా 70% వేగాయి కాబట్టి ఇప్పుడు వెల్లుల్లి 5 రెమ్మలు చెదరగొట్టి ఇలా వేయండి. మెత్తగా కొట్టక్కర్లేదు, అలాగైతే టేస్ట్ బాగుంటుంది. ఈ పప్పులు ఇవన్నీ వేసాం కదా, పంటికెంతాయి చాలా టేస్ట్గా ఉంటాయి. మినపప్పు శనగపప్పు కూడా వేయండి. అందుకే 1 స్పూను కారం వేసుకుందాం. 5 రెబ్బలు వెల్లుల్లి, 1 స్పూను కారం. మనకి ఈ కర్రీ 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది కదా మొత్తం. ఇప్పుడు 5 నిమిషాలు వేగింది. ఈ కారం కలిపిన తర్వాత మనం 5 నిమిషాలు మూత పెడితే సరిపోతుంది. కారం మీ టేస్ట్ బట్టి వేసుకోండి, ఎవరికి ఎంత కారం కావాలంత. ఇలా మళ్ళీ 5 నిమిషాలు మూత పెడదాం. 5 నిమిషాలు అయింది, చూద్దాము. చూసారా, బెండకాయ ఎంత పొడి పొడిగా ఉందో చూడండి. ఇలాగా బాగా వేగిపోయి మనం కారం వేసేటప్పుడు వెల్లుల్లి కొట్టేస్తే మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. వెల్లుల్లిపోయి ఇవన్నీ వేగుతున్నాయి కాబట్టి ఇప్పుడు బాగా వేగాయి. అంత మనకి బెండకాయ ఫ్రై రెడీ అయింది. చూసారా, ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుందాం. బెండకాయ ఫ్రై ఇలా చేసుకొని మనం బాక్స్లో పెట్టితే బాగుంటుంది. సాంబార్ కానీ పప్పు కానీ వండేటప్పుడు ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దొండకాయ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు దొండకాయ ఫ్రై చేసుకుందాం. 400 గ్రాములు దొండకాయలు తీసుకున్నాను. ఇలా సన్నంగా పొడవుగా కోసుకోండి. వేగం వేగిపోతే ఎలాగైతే కళాయి పెట్టుకొని పొయ్యి ఆన్ చేశాను. కళాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసాను, సరిపోతుంది. దీంట్లో 1 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ఆవాలు, 2 మిర్చి,
ఒక 6 వెల్లుల్లి డబ్బులు వేయండి. బాగుంటుంది. ఇది ఫ్రై చేసుకోండి. కరివేపాకు వేసి కొంచెం ఈ శనగపప్పు మినపప్పు పోపు వేగే వరకు ఒక 2 మినిట్స్ ఇలాగా వేయించండి. పోపు వేగింది. ఇప్పుడు ఈ దొండకాయలు వేస్తుంది. దీంట్లోనే ఆపును పసుపు 1 స్పూను సాల్ట్ వేసి బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి. ఒక 2 మినిట్స్ మగ్గిద్దాం. 2 మినిట్స్ అయింది కదా, చూసారా దొండకాయలు కొంచెం మగ్గాయి. ఇప్పుడు మనం 1-2 ఆనియన్స్ పెద్దవి ఇలా ముక్కలు కోసుకోండి. చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, బాగుంటాయి. ఇవి ఇప్పుడే వేయాలి, ముందు వేసామనుకోండి ఆనియన్స్ మాడిపోతాయి. ఫ్రై కదా, కొంచెం దొండకాయలు 2 నిమిషాలు మెత్తబడాక వేయాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెడదాం. బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకుంటాను. 5 నిమిషాలు అయింది కదా, చూద్దాం వేగింది. చూసారా మొక్క మెత్తపడింది. కర్రీ చూస్తే మనం తెలుసుకోవద్దు, ఎలాగంటే ఇవ్వండి కట్ అయింది కదా, మెత్తబడింది కాబట్టి. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. 1 స్పూను కారం వేయాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. 1/2 స్పూను ధనియాల పొడి కానీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టామనుకోండి, 4-5 మినిట్స్లో మనకి దొండకాయ ఫ్రై రెడీ అవుద్ది. ఆల్రెడీ మొక్క మెత్తబడిపోయింది బాగా, చూసారా. ఫస్ట్ మనం అందుకే ఆనియన్స్ లేట్గా వేసాం కదా, మధ్యలో వేయడం వల్ల బాగుంటాయి, మరీ మాడిపోకుండా ఉంటాయి. 1-2 నిమిషాలు ఇలా పెట్టుకోండి. 3 నిమిషాలు అయిపోయింది. ఇదిగోండి కొంచెం మీడియంలో పెట్టండి. ఇలాగా మీడియంలో పెట్టి 1 నిమిషం ఇలా ఫ్రై చేస్తే ఏ తడి లేకుండా చాలా ఫ్రై బాగుంటుంది, టేస్ట్ కూడా వస్తుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇలాగా ఇలా 1 నిమిషం వేయించండి. చూసారా మా కర్రీ దొండకాయ ఫ్రై చూడండి రెడీ అయ్యాను. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకుంది. చేసుకొని బౌల్లోకి తీసుకుంది. చూసారా ఇలా బౌల్లో తీసుకోండి. చూసారా ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది, బాగా ఏగాయి. చూసారు మొక్కలు మనం పొడవుగా కోసినా కూడా సన్నంగా కోస్తాం కాబట్టి బాగా ఏగుతాయి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ దొండకాయ కర్రీని ఫ్రైని చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడలు వంటలు. ఈరోజు మనం అరటికాయ వేపుడు చేద్దాము. ముందు 2 వేపులు కర్రీస్ చేసాం కదా, ఫ్రై కర్రీస్ ఈజీగా చేసుకోవడం ఎలాగని చెప్పాను కదా, ఈరోజు అరటికాయ కూడా చేద్దాం. ఇలాగా అరటికాయను కోసుకోండి. ఇలా అరటికాయలు నేను 3 తీసుకున్నాను, ఇలా ఫ్రెష్గా ఉంటే బాగుంటాయి. ఎప్పుడైనా వేపుడు కర్రీస్కి కొంచెం చిన్న ముక్కలు కోసుకుంటేనే బాగుంటాయి ఇలాంటివి. దీంతో ఇలాగా ఒక తీసుకోండి. ఈ
ఇటు ఇటు సైడ్లు కోసేసాం కదా. ఇలా కొంచెం సన్నంగా ఇలా చిన్న చిన్న ముక్కలు కోసుకోండి, వేగం వేగిపోతాయి. మనం కోసేటప్పుడు కొంచెం బద్దకించామనుకోండి అప్పుడు లేట్ అవుతుంది, మనకు వేగం అవ్వాలి కాబట్టి. కర్రీ ఎప్పుడైనా ఏ కర్రీస్ అయినా ఫ్రై కర్రీ చేయాలన్నప్పుడు కొంచెం చిన్న ముక్కలే కోసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. ఇలా కోసుకొని ఇలాగ వాటర్లో వేసుకోండి. ఇవి నేను ఆల్రెడీ రెండు కాయలు కోసాను, ఇవి మీకు చూపిద్దామని ఇది ఉంచాను. ఇలాగ ఎంతసేపు వేగమే అయిపోద్ది, ఇలా కోసేసుకుంటే అయిపోతుంది. చూసారా చిన్న ముక్కలు ఎంత బాగా వచ్చాయో. మనం వెంటనే వాటర్లో వేసుకోవాలి. అరటికాయలైనా వంకాయలైనా వాటర్లో వేయిపోతే నలుపు వచ్చేస్తాయి కదా, అందుకోసం వాటర్లో వేసుకోవాలి. ఇది కూడా మనం అలాగే కోసుకుందాం. ఇది కూడా కోసేసుకుందాం. పొయ్యి మీద ఫ్రై పాన్ పెట్టుకోండి. ఇలా కొంచెం వెడల్పుగా ఉంటే వేపుళ్ళు బాగుంటాయి. పాన్ వేడెక్కింది, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయించాలి, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కింది కదా, ఇప్పుడు ఒక స్పూను శనగపప్పు, మినప్పప్పు 1/2 స్పూను, 2 ఎండుమిర్చి, ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూను, ఇవి పోపులు వేయండి. ఆడుతున్నాయి కదా పోపులు. ఇప్పుడు కరివేపాకు 1-2 రెమ్మలు వేయండి. ఈ పోపు వేగుతున్నప్పుడే వెల్లుల్లిపాయలు 1-2 తీసుకొని ఇలాగా దంచుకోండి. ఇలా దంచి ఈ పోపులో వేయండి. వెల్లుల్లిపాయ అరటికాయ వేపుడికి చాలా టేస్ట్ ఇస్తుంది. ఇంకా మనం ఎక్కువ ఏ వేయక్కర్లేదు, వెల్లుల్లిపాయ వేస్తే చాలు. అల్లం వేయక్కర్లేదు, అల్లం బాగా వద్దు. చూసారా పోపు బాగా వేస్తుంది కదా. వెల్లుల్లి వేసేసరికి ఈ శనగపప్పు స్మెల్ అన్నీ స్మెల్ చక్కగా వస్తుంది. వెల్లుల్లి కూడా వేగడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. కొంచెం ఆయిల్ పెట్టుకుంటే పోపు వేగండి. చెట్టుపట్లాడుతుంది కదా. ఇప్పుడు మనం కోసి ఉంచుకున్న అరటికాయ ముక్కలు వేసుకుందాం. నేను వండేటప్పుడు పక్కనే 1 నాప్కిన్ లాగా ఉంచుకుంటాను అన్నమాట. ఎందుకంటే హ్యాండిల్ మనము కూరలు వేసినప్పుడు కదా తడి అవుతుంది, తడి అయ్యాక తుడుచుకోవడానికి వాటికి ఆ చేతితో తడి చేతులతో కారం పసుపు అవి ముట్టకుండా ఉంటే మంచిది. ఎందుకంటే కారం పసుపు అవి పురుగు పట్టేస్తాయి తడి చేతులతో. అది ఇలా చేస్తుంది. అరటికాయలు వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం అరటికాయలు కాటి అరటికాయలు తగిన సాల్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది సాల్ట్, చూసుకొని వేయచ్చు. పసుపు
ఒక హాఫ్ స్పూన్ వేయండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనం కొంచెంగా కొంచెం కోసుగా చేసామనుకోండి, ఏ వంట అయినా మనసు పెట్టి చేస్తే చాలా టేస్ట్గా కుదురుతుంది. అందువల్ల అవసరమైతే అయ్యాను వాళ్ళు కొంచెం ఇంట్లో ఎక్కువగా ఉంటాం కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటే బాగుంటుంది. అలాగంతా కలిపి ఒక 5 నిమిషాలు లిడ్ మూత పెడదాం. ఐదు నిమిషాలు అయింది, మూత తీసి చూద్దాం. మొత్తం మనకి ఇది ఒక 10 నిమిషాల్లోనే ఫ్రై రెడీ అయిపోతుంది. నేను ముక్కలు కోసే టైం చెప్పలేదు, కోసుకున్న తర్వాత అరటికాయలు కోసిన తర్వాత మనం పోపు ఒక 3 నిమిషాలు వేయించుతాము. ఒక 5 నిమిషాలు ఈ అరటికాయ ముక్కలు వేసి మూత పెట్టామంటే చూడండి ఎంత మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు కొంచెం కారం అవేద్దాం. ఇప్పుడు మనం ఇలా చూసుకుంటే మనకు తెలిసిపోతుంది ఇదో ముక్క కట్ అయింది కదా, అరటికాయ ముక్కలు వేగాయి. కారం మన టేస్ట్ తగినంత వేసుకోవాలి. నేను పోపులో 2 మిరపకాయలు వేసాను కదా, హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం తక్కువ అరటికాయలే కదా, దాని తగ్గట్టు మనం వేసుకోవాలి. ఒక 1/2 స్పూను ధనియాల పొడి వేయండి. ఇంకే మసాలాలు ఏవి మనం వేయక్కర్లేదు, సరిపోతుంది. వేపుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఈజీగా మనకి 10 నిమిషాల్లో వేపుడు కర్రీస్ ఎలాగని చూపిస్తున్నాను కదా. బెండకాయ దొండకాయ చేసుకున్నాం కదా, ఇది అరటికాయ ఫ్రై. ఇంకొకటి కూడా చేద్దాము. చూసారు కదా ఇలాగ అంత బాగా కలుపుకోవాలి. ముక్కల్లో కనిపిస్తున్నాయి, ఉడికాయ లేదనుకుంటారు చూడండి, ఇలా అంటే మనకు తెలిసిపోద్ది. చూసారా కట్ అవుతుంది. అరటికాయ మూత పెడతాం కదా, ఏవైనా సరే మనం మూత పెట్టేటప్పుడు మెత్తబడతాయి, సిమ్లోనే ఉంచాలి. కారం ధనియాల పొడి వేసాం కదా, ఇది బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టండి. మూత పెడితే మన అరటికాయ ఫ్రై చూద్దురు కానీ. 2 మినిట్స్ అయింది కదా, చూద్దాము. చూసారా కారం అంతా వేగింది. మూత వేసేసరికి వెల్లుల్లి ధనియాల పొడి స్మెల్ చాలా బాగా వస్తుంది, బాగా మెత్తగా అయిపోయి కదా. ఉడికిపోయింది, ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. ఇది మన సాంబారు చేసేటప్పుడు సైడ్ డిష్ కింద కర్రీ కింద తింటే బాగుంటుంది, చాలా బాగుంటుంది రైస్ తోటి. ఇలా ఫ్రై కర్రీస్ అప్పుడప్పుడు చేసుకుంటే ఆయిల్ కూడా ఎక్కువ వేయక్కర్లేదు, మనం మూత పెడితే చాలా మెత్తబడతాయి. ఇలా కొంచెం వెడల్పు పాన్లో చేశారంటే బాగా ఏరుతాయి. మూత మాత్రం పెట్టుకోవాలి. మన అరటికాయ ఫ్రై రెడీ అయింది కదా, పొయ్యి ఆఫ్ చేసి డిష్ ఆఫ్ చేసుకుందాం. అరటికాయ ఫ్రై కర్రీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్, ఇప్పుడు మనం వంకాయలు ఫ్రై చేసుకుందాం. ఇది 4వ కర్రీ, 4 ఫ్రై కర్రీస్ అన్నాను కదా, అందుకోసమని ఇగోండి 1/2 కేజీ ఇది వంకాయలు కోసి నీటిలో వేసి ఇలా తీసాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం.
ఒక 3 స్పూన్స్ వేయండి చాలు. మూత పెడతాం కాబట్టి మరీ ఎక్కువ ఆయిల్ పట్టదు. 3 స్పూన్స్ ఆయిల్ వేడెక్కుతుంది. ఒక 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను టీ స్పూన్లు అన్నీ చెప్తున్నాను నేను, 1/2 టీ స్పూను జీలకర్ర. ఇలాగా పోపు ఒక 1 మినిట్ వేయిద్దాం. పోపు వేపుతుంది కదా. ఇప్పుడు 3 రెమ్మలు తీసుకొని కరివేపాకు వేయండి. కరివేపాకు వేయడం వల్ల పోపు అన్నీ వేయుతున్నాయి కదా. ఈ కరివేపాకు స్మెల్ శనగపప్పు మినపప్పు మంచి స్మెల్ వస్తుంది. శనగపప్పు బాగా వేగింది కదా. ఇప్పుడు మనం కడిగి నీటిలోని నుంచి తీసుకున్న 1/2 కేజీ వంకాయలు వేసుకుందాం. రైతు ఇలాగా నిలువుగా పోసుకుంటే బాగుంటుంది. దీనికి సరిపోయినంత 1/2 స్పూను పసుపు సాల్ట్, 1/2 స్పూను పసుపు, ఇవి రెండు బాగా కలుపుతున్నాం. సాల్ట్ పసుపు ముందు వేసేస్తా ఉంటుంది, అడుగు పట్టదు. సాల్ట్ వల్ల వేగం వేగుతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకుందాం. అంతా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టి మూత పెట్టి 5 మినిట్స్ మగ్గిద్దాం. 5 నిమిషాలు అయింది కదా. మూత తీసి చూద్దాం. చూసారా మగ్గింది బాగా. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. హాఫ్ కేజీ కాబట్టి 1 స్పూన్ పడుతుంది. కారం 1 స్పూన్ వేయండి. ఎల్లుల్లిపాయలు 3 తీసుకొని అప్పుడే దంచేయండి. అలాగైతే మంచి టేస్ట్ వస్తుంది. ఇలా దంచి ఎక్కువ అక్కర్లేదు, 3 రెబ్బలు తీసుకొని వేయండి. ఇప్పుడు వేయాలి పోపులో కాకుండా. ఇలాగా మనం కారం వేసేటప్పుడు వేస్తే ఇదొక టేస్ట్ వస్తుంది. ఇలా వేసి ఒకసారి వండి చూడండి, తెలుస్తుంది మీకు టేస్ట్ తేడా. ఇంకా 3 నిమిషాలు మనం మూత పెట్టామంటే మన వంకాయ ఫ్రై రెడీ అవుతుంది. మొత్తం మనకి 10 నిమిషాల్లో తయారైపోతుంది. ఇలా వేగం వేగం తయారయ్యే కర్రీస్, ఫ్రై కర్రీస్ ఏమైనా ఉంటే పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు. అందుకోసం నేను 4 ఎర్లీగా ఈజీగా అయిపోయినవి పెడదామని ఉద్దేశంతో ఈ 4 ఫ్రై కర్రీస్ చేస్తున్నాను. చూసారా ఇది రోటీకి బాగుంటుంది, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. అంత మగ్గిపోయింది కదా. ఇక మూత పెట్టక్కర్లేదు మనం.
ఒక 3 మినిట్స్ ఇలా సిమ్లోనే వేయించితే సరిపోతుంది. ఇలాగా 3 మినిట్స్ ఉంచుదాం. ఇలాగా మీడియంలో పెట్టి 1 మినిట్ వేయించండి, కొంచెం మంటపెట్టి. చూసారా ఎంత బాగా వేగిందో, కారం అంతా బాగా వేగుతుంది. శనగపప్పు, మినప్పప్పు, చూసారా పోపులు ఎంత బాగా కనిపిస్తుందో. ఇంత పొడవుగా మనం ముక్కలు కోసుకున్నా కూడా వంకాయ మెత్తగా వేగమే అయిపోతుంది. కారం వేసిన తర్వాత మరి మూత పెట్టక్కర్లేదు. వంకాయ ఫ్రై కడిగి అవుతుంది కదా, ఒక స్పూను కొత్తిమీర వేయండి, చిన్నగా కడిగి వేస్తే బాగుంటుంది. ఇంకా తయారవుతుంది. పొయ్యి ఆఫ్ చేసుకుందాం, డిష్ ఆఫ్ చేసుకుందాం. డిష్ ఆఫ్ చేసుకోండి. ఇలా ఫ్రై కర్రీస్ చేసుకుంటే బాగుంటుంది, అప్పుడప్పుడు ఉదయం బాక్సులకి అన్నిటికీ బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.